హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే 6 ఫిబ్రవరి 2023. సో మనము 4వ తేదీ 5వ తేదీ స్కిప్ చేసాం కాబట్టి ఆ కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేద్దాం. వీడియో నుంచి ఇప్పటిదాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా గ్రామ వార్డు సచివాలయంకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఉంటే కేటగిరీ 1 అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ సిలబస్, మిగిలిన ఉద్యోగాలకు సంబంధించి పార్ట్ ఏ సిలబస్ మన టీజీ అకాడమీ యాప్లో అందుబాటులో ఉంది. కావాల్సిన వాళ్ళు తీసుకొని ప్రిపేర్ అవ్వండి. అలాగే 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ప్యాకేజ్ని కూడా పెట్టడం జరిగింది. సో కావాల్సిన వాళ్ళకు తీసుకోవచ్చు. ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. హైడ్రోజన్ ట్రైన్లు భారత్లో ఎప్పుడు అందుబాటులో రానున్నాయి? ఆన్సర్ని కామెంట్ చేయండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే విజిట్ ఇండియా ఇయర్ 2023 కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు అని చూసుకుంటే కిషన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు విజిట్ ఇండియా ఇయర్ 2023 కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. లోగోను న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి దేశంలో టూరిజంను ఏదైతే ప్రోత్సహించడానికి సో భారీ ప్రణాళికలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామో అని చూసుకుంటే ఫిబ్రవరి 4వ తేదీ. సో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 4వ తేదీన జరుపుకుంటారు. సో ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ క్యాన్సర్పై పోరాటంలో అందరినీ ఏకదాటిపై తెచ్చేందుకు, అలాగే వాళ్ళకు దీనిపై అవగాహన పెంపొందించేందుకు ముఖ్యంగా దీని అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫుట్బాల్ ఆసియా కప్ 2027 ఆతిథ్య దేశం ఏది అని చూసుకుంటే సౌదీ అరేబియా. ఆసియా ఫుట్బాల్ సమాఖ్య సౌదీ అరేబియా 2027 ఆసియా నేషన్స్ కప్ను ఇక్కడ 1956లో ప్రారంభించినప్పటి నుండి దాని చరిత్రలో మొదటిసారిగా ఆతిథ్యాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. సో 2027 ఏషియన్ ఫుట్బాల్ కప్ను ఇక్కడ సౌదీ అరేబియా అయితే నిర్వహించనుంది. ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ ఏదైతే ఫిబ్రవరి 1 బహ్రెయిన్ రాజధాని మనామాలో ఏదైతే సమావేశం అయితే ఇక్కడ జరిగింది. సో ఆ సమావేశంలో ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ రైల్వే వాట్సాప్ ఫుడ్ డెలివరీ ఫెసిలిటీని ప్రారంభించింది. సో దాని పేరేంది అని చూసుకుంటే జూప్. భారతీయ రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులు ఇప్పుడు వాట్సాప్ ద్వారా ఆన్లైన్లో ఆహారాన్ని అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే వారు పిఎన్ఆర్ నంబర్ని ఉపయోగించి ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోవచ్చు. భారతీయ రైల్వేలో ఈ క్యాటరింగ్ సేవలను మరింత కస్టమర్ సెంట్రిక్గా మార్చే దిశగా ఒక అడుగు ముందుకైతే రావడం జరిగింది. ఈ క్యాటరింగ్ సేవల ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి రైల్వే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే ఇటీవల వాట్సాప్ కమ్యూనికేషన్ అయితే ప్రారంభించడం జరిగింది. సో ఈ వాట్సాప్ కమ్యూనికేషన్ పేరే జూపు. సో ఏదైతే మీరు పిఎన్ఆర్ నంబర్తో ఇక్కడ ఏదైతే మీరు యూస్ చేసి సో ఇక్కడ ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ట్రైన్లో మీ ఉండే బెర్త్ దగ్గరికి ఈ ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది వచ్చి. నెక్స్ట్ క్వశ్చన్, మాతృభూమి బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు ప్రదానం చేశారు అని చూసుకుంటే డాక్టర్ పెగ్గి మోహన్కి అయితే ప్రదానం చేయడం జరిగింది. మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ 4వ ఎడిషన్లో రచయిత్రి ఎవరైతే డాక్టర్ పెగ్గి మోహన్కు మాతృభూమి బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆయన రాసిన వాండర్స్ కింగ్స్ అండ్ మర్చెంట్స్ వల్సల ఫలితంగా భాష యొక్క పరిణామాన్ని చిత్రీకరిస్తూ 2 లక్షల రూపాయల ఏదైతే నగదు బహుమతితో పాటు శిల్పంతో కూడిన అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 4 రోజుల ఎంబీఐఎఫ్ఎల్ 2023 వేడుకలో నోబెల్ గ్రహీత అబ్దుల్ రజాక్ గుర్నా కూడా ఈ అవార్డుని అయితే మోహన్కి అయితే అందజేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు గ్రహీత సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఎవరు కనుమూశారు అని చూసుకుంటే వాణి జయరామ్ గారు. సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ వాణి జయరామ్ కనుమూయడం జరిగింది. ఆమె చెన్నైలోని నుంగంబాకం హడౌస్ రోడ్లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. జాతీయ అవార్డు గ్రహీత వయస్సు సంబంధిత సమస్యల కారణంగా మరణించారు. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా 50 సంవత్సరాలుగా పైగా భారతీయ సంగీతానికి ఆమె చేసిన సేవలకు గాను ఆమెకు ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డుని కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంలో భారీ భూకంపం సంభవించింది అని చూసుకుంటే టర్కీలో. ఇప్పటిదాకా అధికారిక లెక్కల ప్రకారం 1600 మంది
మృతి చెందడం జరిగింది. టర్కీలో 7.8 తీవ్రతతో భూకంపం అయితే సంభవించడం జరిగింది. ఆ తర్వాత మరో బలమైన భూకంపం అయితే సంభవించింది. ఈరోజు 2 భూకంపాలు అయితే సంభవించాయి టర్కీలో. కొన్ని ప్రాంతాలు, సిరియాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ భూకంప ప్రకంపనలు అయితే ఉన్నాయి. ఈ ప్రాంతంలోని అనేక ప్రావిన్సులలో అనేక భవనాలైతే నేల కూలినట్టు నివేదిక ద్వారా తెలుస్తోంది. సో నూర్దకి పట్టణానికి 26 కిలోమీటర్ల దూరంలో, గాజియాంటెప్ నుండి 33 కిలోమీటర్ల దూరంలో భూకంపం అయితే కేంద్రీకృతమైందని చెప్పి యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ఇది 18 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైందని చెప్పి చెప్పడం జరిగింది. టర్కీ యొక్క డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఏదైతే క్రహమన్రాస్ ప్రావిన్స్లోని పదార్కిక్ పట్టణంలో కేంద్రీకృతమైంది అని చెప్పి వెల్లడించడం జరిగింది. సో దాదాపుగా 7.8 తీవ్రతతో ఈ రిక్టర్ స్కేల్పై ఈ భూకంపం అయితే సంభవించడం జరిగింది. సో ఇప్పటిదాకా 1600 కనుమేయడం జరిగింది. ఇంకా శిథిలాల కింద చాలామంది ఇక్కడ ఉంటారు అని చెప్పి భావిస్తున్నారు. సో ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. సో భారీగా ఇల్లులు నేలమట్టడం అయితే అవడం జరిగింది టర్కీలో. కొన్ని ప్రాంతాలు, ఏదైతే సిరియాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ భూకంప ప్రకంపనలు అయితే తెలుస్తున్నాయి. పూర్తి సమాచారంతో రేపు ఇంకా కూడా మీకు కొంత సమాచారం అయితే ఇవ్వడం జరుగుతుంది మన కరెంట్ అఫైర్స్ పరంగా. నెక్స్ట్ క్వశ్చన్, పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఎవరు ఇటీవల కన్నుమూశారు అంటే పర్వేజ్ ముషారఫ్. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 79 ఏళ్ల వయసులో దుబాయ్లో కన్నుమూయడం జరిగింది. 2016 నుండి ఆయన దుబాయ్లోనే ఉన్నారు. అమిలాయిడ్ అని పిలువబడే అసాధారణమైన, ఏదైతే ప్రోటీన్ అవయవాలతో పేరుకుపోయిన వాటి సాధారణ పనితీరుకు ఆటంకం కలిగించే అరుదైన వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. సో పర్వేజ్ ముషారఫ్ 1999 విజయవంతమైన సైనిక తిరుగుబాటు తర్వాత దక్షిణాసియా దేశానికి 10వ అధ్యక్షుడు మరియు 1998 నుండి 2007 వరకు 7వ టాప్ జనరల్గా అయితే కొనసాగారు. సో ఆయన ఈ ఏదైతే అవయవాలు చెడిపోయే, ఏదైతే అమిలాయిడ్ అని పిలువబడే ఈ ప్రోటీన్ వల్ల అరుదైన వ్యాధి వచ్చి కనుమేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, శక్తివంతమైన యుఎస్ హౌస్ కమిటీలో భారతీయ అమెరికన్ ఎవరు సభ్యునిగా నియమితులయ్యారు అని చూసుకుంటే అమీ బెరా. ఇంటెలిజెన్స్ సంబంధిత విషయాలను నిర్వహించే శక్తివంతమైన యుఎస్ హౌస్ కమిటీలో భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు డాక్టర్ అమీ బెరా సభ్యునిగా అయితే నియమితులైతే అవ్వడం జరిగింది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ అలాగే మిలిటరీ ఇంటెలిజెన్స్లో దేశం యొక్క ఇంటెలిజెన్స్ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతలను ఈ ఇంటెలిజెన్స్ హౌస్ పర్మనెంట్ సెలక్షన్ కమిటీ అభియోగాలు అయితే ఇక్కడ మోపడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ బీచ్ సాకర్ ఛాంపియన్షిప్ ఏ రాష్ట్రం గెలుచుకుంది అంటే కేరళ. సూరత్లోని డుమాస్ బీచ్లో జరిగిన నేషనల్ బీచ్ సాకర్ ఛాంపియన్షిప్లో ఫైనల్లో పంజాబ్ను 13-4 ఓడించి కేరళ చూసుకుంటే టైటిల్ని అయితే దక్కించుకోవడం జరిగింది. కేరళ వారి జాతీయ ఫుట్బాల్ ట్రోఫీను ఇక్కడ మొట్టమొదటిసారిగా ఈ టోర్నీని అయితే నిర్వహించారు. సో దీన్ని మొట్టమొదటిసారిగా కేరళ అయితే ఇక్కడ అందుకోవడం జరిగింది నేషనల్ బీచ్ సాకర్ ఛాంపియన్షిప్ అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చినట్టు అయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎవరికైనా గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన కోర్సు కావాలంటే మన టీజీ అకాడమీ యాప్లో అందుబాటులో ఉంది, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.